హాయ్ గైస్, మీరు చూసిన ఛానల్ పిఎస్కే స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో అయితే మాత్రం వాలీబాల్ స్కిల్స్ కోసం అయితే తెలుసుకుందాం. వాలీబాల్ ఆటను నేర్చుకోదలిచిన ప్రతి వ్యక్తి, అలాగే వాలీబాల్ ఆడుతున్న ప్రతి వ్యక్తి అయితే ప్రధాన స్కిల్స్ మీద అయితే సరైన అవగాహన అయితే కలిగి ఉండాలి. వాలీబాల్ ఆటలోని స్కిల్స్ని అయితే రెండు రకాలుగా విభజించారు. అదొకటి అఫెన్సివ్ స్కిల్స్లో మనకి సర్వీసెస్ స్మాష్లు వస్తాయి. నెక్స్ట్ డిఫెన్సివ్ స్కిల్స్లో అయితే పాసులు మరియు బ్లాకింగ్ అయితే వస్తాయి. నెక్స్ట్ వాలీబాల్ ఆటలో ముఖ్యమైన స్కిల్స్ కోసం తెలుసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాసులు, నెక్స్ట్ సర్వీసులు, స్మాష్లు, నెక్స్ట్ బ్లాకింగ్, నెక్స్ట్ టీమ్ డిఫెన్స్, టీమ్ అఫెన్స్ మీద అయితే ఆధారపడైతే ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియోలో అయితే మనమైతే పాసెస్ కోసం అయితే తెలుసుకుందాం. గైస్, వాలీబాల్ ఆటలో టీంలోని సహచరులకు బాల్ అందించడము లేదా పంపడం అయితే పాస్ అనైతే అంటారు. ఇందులో ఆటగాడు బాల్ను ఫాల్ట్ కాకుండా అందుకోవాలి, మరియు ఫాల్ట్ కాకుండా సహచరునికి పాస్ అయితే చేయాలి. సాధారణంగా ఆటగాళ్ళ మధ్య బాల్ కింది రకంలో అయితే పాసింగ్ అయితే చేయబడుతుంది. ఒకటి చెస్ట్ పాస్, నెక్స్ట్ అండర్ ఆర్మ్ పాస్, మూడు జంప్ అండ్ పాస్, నెక్స్ట్ బ్యాక్ పాస్ అయితే మనమైతే ఈ విధంగా అయితే మనకైతే బాల్ అయితే పాసింగ్ అవుతుంది. మనం చెస్ట్ పాస్ గురించి చూసుకున్నట్లయితే ఆటగాడు ఎడమ కాలుని ముందుకు, కుడికాలని వెనక్కి అయితే ఉంచాలి. బాల్ను అందుకునేటప్పుడు రెండు మోచేతులను చెస్ట్ ఎత్తుకు తీసుకొని వచ్చి రెండు అరచేతులను బాల్ సైజులో పడగలా ఉంచి బాల్ అయితే అందుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్, బాల్ను అందుకునేటప్పుడు తలను కొద్దిగా వెనక్కి అయితే పోనివ్వాలి. తర్వాత బాల్ని అయితే సహచరును పాస్ చేసేటప్పుడు కొద్దిగా అయితే ముందుకైతే ఉంగైతే పాస్ చేయాలి. నెక్స్ట్ అండర్ ఆర్మ్ పాస్ కోసం తెలుసుకున్నట్లయితే బాల్ వేగంగా వచ్చేటప్పుడు, ముఖ్యంగా ప్రత్యేక సర్వీసింగ్ చేసినప్పుడు సాధారణంగా అండర్ ఆర్మ్ పాస్ని అయితే ఉపయోగిస్తారు. ఈ పాసింగ్ చేసేటప్పుడు ఆటగాడు ఎడమ కాలుని ముందుకు తెచ్చి కుడి కాలుని అయితే వెనకాలైతే ఉంచాలి. రెండు చేతులను శరీరం ముందుకు చాచుతూ కుడి పిడికిలని ఎడమ అరచేతులు ఉంచి బంధించాలి. బాల్ను కొట్టబోయే ముందు శరీరాన్ని చాచినట్లు ఎత్తి బాలును మణికట్టు పైన నాలుగు లేదా ఆరు అంగుళాలు పైభాగంలో తాకేటట్లు చేయాలి. శరీరపు బరువు కాలి మునివేళ్లపై అయితే ఉండాలి. బాల్ పాస్ చేసిన అనంతరం కుడికాలను అయితే ముందుకైతే తీసుకురావాలి. నెక్స్ట్ డబల్ అండర్ ఆర్మ్ పాస్లో అయితే ఒకేసారి రెండు చేతులను అండర్ ఆర్మ్ పొజిషన్లో ఉంచి బాల్ను పాస్ చేస్తే దాన్ని అండర్ ఆర్మ్ పాస్ అయితే పిలుస్తారు. నెక్స్ట్ అండర్ ఆర్మ్ పాసులను డిగ్ పాస్లు అని కూడా అయితే అంటారు. దీన్ని సర్వీసెస్ స్మాష్లు తీయడకైతే ఎక్కువైతే ఉపయోగిస్తారు. ఇది సందర్భాన్ని బట్టి అయితే డిగ్ అండ్ రోల్ మరియు ఫార్వర్డ్ డ్రైవ్ అండ్ డిగ్ వంటి డిగ్ పాస్లను అయితే వాడుతుంటారు. గాయస్, ఈ వీడియోలో అయితే మనం చెస్ట్ పాస్, నెక్స్ట్ అండర్ ఆర్మ్ పాస్ కోసం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం జంప్ అండ్ పాస్ కోసం అయితే తెలుసుకుందాం. ఇది గాయస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.